ఏపీ మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మానిఫెస్టో చేతిలో పట్టుకొని ప్రతి గడపకు వెళ్ళాం. ఇదిగో మా మానిఫెస్టో అన్నాం. ఈ మానిఫెస్టో ప్రకారం మీ కుటుంబానికి ఏం అర్హత ఉందో చూడమన్నాం. అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఏమేం అందుతున్నాయో చెప్పాం. ఏదైనా తిరిగిన తర్వాత సాంకేతిక కారణాల వల్ల మిగిలిపోయి ఉంటే వాటిని అందించాలనేటువంటి లక్ష్యంతోనే ఈ రోజు జగనన్న సురక్ష పథకానికి శ్రీకారం చుట్టాం. నీలాగా మానిఫెస్టో ప్రకటించి ఎరవేసి గాలం వేసి ఓట్లు దండుకొని జనాన్ని మోసగించడానికి ఆ మానిఫెస్టోల్ని మాయం చేసినటువంటి నీచ చరిత్ర ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ రోజు మేము చెప్తున్నాం, నువ్వు 2014 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఇళ్ళకి మానిఫెస్టో ఇచ్చుకొని వెళ్ళావు, ఏ రోజు మానిఫెస్టో నీ చేతిలో పెట్టుకొని మాట్లాడావు, ఏ రోజైనా మేనిఫెస్టోకి సంబంధించి ఎన్ని పనులు చేశావు. 650 వాగ్దానాలు ఇస్తే సిగ్గుమాలినటువంటి వాడివి, 10% కూడా నువ్వు అమలు చేయలేకపోయావే, 10% కూడా దానిలో ఉన్నటువంటివి అమలు చేయలేకపోయినటువంటి వాడివే. అసలు టీడీపీ మేనిఫెస్టో నీ ఎమ్మెల్యేలకు తెలుసా, నీ లోకేష్కి తెలుసా, దొంగోడికి ఎవరికి తెలుసు, ఎవరికి తెలియకుండా దాచిపెట్టినటువంటి చరిత్ర నీది. ఈరోజు నేను చెప్పాం నవరత్నాలు ఇస్తామని చెప్పి చెప్పాం. నవరత్నాలకు సంబంధించి అమ్మఒడి నవరత్నాల భాగం కాదా, ఆసరా నవరత్నాల భాగం కాదా, చేయూత నవరత్నాల భాగం కాదా, ఈరోజు 30 లక్షల మందికి ఏడ స్థలాలు 25 లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తాం అనేటువంటిది నవరత్నాల భాగం కాదా. ఆరోగ్యశ్రీకి సంబంధించి మేలైనటువంటి వైద్యం 1000 రూపాయలు దాటినటువంటి వాడికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నటువంటిది నవరత్నాల్లో కాదా, 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామన్నటువంటిది నవరత్నాల భాగం కాదా, ఇవన్నీ మేము చేసినటువంటి కార్యక్రమాలు కాదా. తమరు హాయిలో తమరు చేసినటువంటి కార్యక్రమాలు ఓట్లు వేసుకొని నమ్మించి వంచడం తప్ప ఏ ఒక్క వర్గానికైనా అండగా నిలిచినటువంటి సబ్జెక్ట్ ఉందా? ఈరోజు దానికి సంబంధించి నేను ఒక చెప్తున్నా, నేను మీరు మాట్లాడాడు చంద్రబాబుకి అచ్చెన్నాయుడికి సవాల్ విసురుతున్నా. రండి, మీరు మీకు సంబంధించినటువంటి మీ నియోజకవర్గాల్లో మీరు కోరుకున్నటువంటి గ్రామానికి వెళ్దాం. ఏ గ్రామమైనా పర్వాలేదు, మీరే కోరుకోండి, ఆ గ్రామానికి వెళ్దాం. మీరు రండి, మీకు మెజారిటీ వచ్చినటువంటి గ్రామాన్ని తీసుకోండి. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు గెలిచాడు, టెక్కల్లో అచ్చెన్నాయుడు గెలిచాడు. చంద్రబాబు గెలిచిన కుప్పానికైనా పోదాం, అచ్చెన్నాయుడు గెలిచినటువంటి టెక్కలకైనా వెళ్దాం. మీకు మెజారిటీ వచ్చి మీకు అనుకూలంగా ఉండేటువంటి గ్రామంకి వెళ్దాం, ఏ ఇంటికైనా వెళ్దాం, ప్రతి ఇల్లు తిరుగుదాం. తిరిగి అయ్యా చంద్రబాబు హయాంలో మీకు జరిగినటువంటి లబ్ధి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి లబ్ధి ఏంటి అని ఆ గ్రామాన్ని తిరిగి వస్తే మీ ముఖాన మీ ఇద్దరు ముఖాన ఉమ్మేస్తారు జనాలు. ఏం వెళ్ళలేదు, ఎత్తుకొని తిరిగితే జగన్మోహన్.